Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramojila Mancham Ekutademo, Chandrababu Parvutistuna, Roja. Chandrababu Naidu, ఈ పేరు చెబితేనే వైసీపీ ఎమ్మెల్యే మంత్రి రోజా తనదైన శైలిలో టార్గెట్ చేస్తారు. ఇక తాజాగా చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై చంద్రబాబును వదిలిపెట్టకుండా విమర్శలు గుప్పిస్తున్న రోజా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ కరప్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు అంటూ ఏకపారేస్తున్నారు. తాజాగా అమరావతిలో తాత్కాలిక ప్రభుత్వ భవనాల నిర్మాణంలో చంద్రబాబు నాయుడు పుచ్చుకున్న 118.98 కోట్ల ముడుపులు 2019వ సంవత్సరం తర్వాత వచ్చినట్లు తేలిందని పేర్కొన్న రోజా అంతకుముందు మరింతగా దోచుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. 2019కి ముందు 2014 నుంచి 2018 వరకు డొల్ల కంపెనీల రూపంలో ఎన్ని కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు ఈ అబ్బా కొడుకులు అంటూ రోజా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ఇక ఇదే సమయంలో 2019లో చంద్రబాబు ఓటమితో కన్సల్టెంట్ కన్నీరు పెట్టుకుందని ఆసక్తికర పోస్ట్ పెట్టిన రోజా కంపెనీలు చంద్రబాబుకి మధ్య బ్రోకర్గా మనోజ్ వాసుదేవ్ పార్దసాని వ్యవహరించారని అమరావతి నిర్మాణం ముసుగులో చంద్రబాబుకి 100 కోట్ల లంచం ఇచ్చారని పేర్కొన్నారు. ఇక ఈ లంచం డబ్బులు వివిధ మార్గాలలో చంద్రబాబు జేబీలోకి పార్దసాని చేర్చారని ఆపై 2019లో చంద్రబాబు ఓడిపోయిన తరువాత బ్రోకర్గా వ్యవహరించిన మనోజ్ వాసుదేవ్ పార్దసాని తెగ బాధపడిపోయారని పేర్కొన్న రోజా జీవితంలో ఇలా బాధపడాలేదని చంద్రబాబు పిఏ పెండియాల శ్రీనివాస్కు మెసేజ్ చేశారంటూ తన పోస్టులో వెల్లడించారు. అంతకుముందు మరో పోస్ట్ పెట్టిన రోజా చంద్రబాబు ముడుపల కేసులో ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాడా లేక బావమరిదిల మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా అంటూ సెటార్లు వేశారు. లేక రామోజీల మంచమెక్కుతాడా, అచ్చెన్నల రమేష్ ఆసుపత్రిలో చేరతాడా, విజయమాల్యాల విదేశాలకు పారిపోతాడా, ఇవన్నీ కాక ఎప్పటిలాగే మరో స్టే తెచ్చుకుంటాడా అని పలువురు గుసగుసలాడుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా రోజా చంద్రబాబును టార్గెట్ చేశారు.